विश्वक सेन हीरोगा प्रारंभिंचिन सिनिमा निलिपिवेस्तुन्नट्लु सीनियर नटुडु अर्जुन प्रकटिंचारु। विश्वक सेन इब्बंदी पेडुतुन्नाडु अनि फिल्म चांबर लो आयन फिर्यादु चेशारु। 3 నెలల క్రితం అర్జున్ కూతురు ఐశ్వర్య విశ్వక్ సేన్ హీరోగా ఒక సినిమా మొదలైంది। ఈ సినిమాకు డైరెక్టర్ నిర్మాతగా హీరో అర్జున్ వ్యవహరిస్తున్నారు। ఇద్దరి మధ్య వివాదంతో సినిమా ఆగిపోయింది। దీంతో ఫిల్మ్ చాంబర్ లో కంప్లైంట్ చేశారు అర్జున్। తన కూతురును హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు విశ్వక్ సేన్ తో సినిమా ప్రారంభించానని, అయితే షూటింగ్ కు రాకుండా ఇబ్బంది పెడుతున్నారని అర్జున్ ఆరోపించారు। తన జీవితంలో విశ్వక్ సేన్ కి చేసినని ఫోన్ కాల్స్ ఎవరికి చేయలేదన్నారు। స్టోరీ బాగా నచ్చిందని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్న విశ్వక్ సేన్ మొత్తం షెడ్యూల్ నే మార్చాలని కోరడం ఇబ్బందిగా మారిందన్నారు అర్జున్। అయితే సీనియర్ హీరోస్ ఎంతో కమిట్మెంట్ తో ఉంటారని అన్నారు అర్జున్। రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఎంతో డెడికేటెడ్ గా ఉంటారని చెప్పారు। ఇక్కడ ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం మన అందరూ అలా ఉండాలి, లేకపోతే డోంట్ యాక్సెప్ట్ ఏ మూవీ అవుట్ సైడ్। మీ ఇంట్లో మీరు ఉండండి, మీ ఇంట్లో మా ఇంట్లో మేము ఉంటాం, అంతే కదా సార్। మీకు ఎలా కావాలో సినిమా అలా మీరు తీసుకోండి, బట్ వచ్చినప్పుడు యూ షుడ్ హావ్ లిటిల్ ట్రస్ట్। అంటే నాకు ఒక ఇదెందుకు, ఇది ఎందుకు ఇలా అయింది అనేది కొంచెం చూసాను సార్। చూస్తే నాకు తెలిసి ఒక డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్ర, హీస్ టాప్ డైలాగ్ రైటర్, బట్ ఆ డైలాగ్స్ మనవడికి నచ్చట్లేదు। తర్వాత చంద్రబోస్ గారు ఎన్ని పెద్ద పెద్ద పుష్ప ఎన్ని సినిమాలు రాశారు, సో అది ఆ స్టైల్ అతనికి నచ్చట్లేదు। అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్, సో స్టార్టింగ్ నుంచి ఈ ఇష్యూస్ ఉన్నాయి। అతను యాజ్ ఎ హీరో హీ కెన్ సజెస్ట్, బట్ నాకు నచ్చాలి కదా, ఐఎమ్ మేకింగ్ ఏ మూవీ, ఐఎమ్ ఎ మేకర్, నాకు నచ్చాలి కదా। సో నేను అప్పుడు కూడా నేను సాఫ్ట్గానే చెప్పేసేదాన్ని, వద్దు చూడమ్మా, జస్ట్ ట్రస్ట్ మీ, ఐ మేక్ ఎ గుడ్ మూవీ వెన్ యూ హ్యావ్ కమ్। ఇక్కడ ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం మన అందరూ అలా ఉండాలి, లేకపోతే డోంట్ యాక్సెప్ట్ ఎ మూవీ అవుట్ సైడ్, మీ ఇంట్లో మీరు ఉండండి, మా ఇంట్లో మేము ఉంటాం, అంతే కదా సార్। మీకు ఎలా కావాలో సినిమా అలాగే మీరు తీసుకోండి, బట్ వచ్చినప్పుడు యూ షుడ్ హ్యావ్ లిటిల్ ట్రస్ట్। అంటే నాకు ఒక ఇదెందుకు, ఇది ఎందుకు ఇలాగైంది అనేది కొంచెం చూశాను సార్। చూస్తే నాకు తెలిసి ఒక డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా,